भारत देश प्रजास्वामिक देश कानी इकड़ा राज्य परिपालन लेदु राज्य द्रोहं लेदु कानी प्रजलकु द्रोहं चेस्तुन्नटुवंटि राष्ट्र केंद्र प्रभुत्वालु कुम्मक्कै ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నటువంటి ప్రజా సంఘాల నాయకులను మేధావులను రచయితలను కవులను కళాకారులను ఉపాకేసులో ఇరికించి జైలుపాలు చేయడానికి ఉనుకుంటున్నాయి. ఇది చాలా అన్యాయమైనటువంటిది. కనుక ప్రజలందరూ కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ప్రజా సంఘాలు వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. కనుక ప్రశ్నించే గొంతులను అర్చనానికి మాత్రమే చేస్తున్నటువంటి కుట్ర, దీన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాలని, వెంటనే ఈ ఉప కేసులో ఇరికించినటువంటి ఆల్గొట్ రవీందర్ని పేరు తొలగించాలని, ఆ కేసుని ఉపసంహరించాలని, ఉప చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఈ విధానాలనేటువంటివి చాలా దుర్మార్గమైనటువంటివి. ఎందుకంటే పేద ప్రజల కోసం లేదు ప్రజల యొక్క పరిస్థితుల గురించి వెలిచేటువంటి ఈ యోజన పరిస్థితి ఉంది. ప్రజలు వాళ్ళని కనీసమైనటువంటి అవసరాలు రావాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళని మాట్లాడలేకుండా చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని ఈరోజు ఈ ఊపా చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది, దానిని కేసులు పెట్టడం అనేటువంటిది మనకు కనబడుతుంది. ఒకటి రెండవది, ఈరోజు అనేక పార్టీలు విభజన జరిగి విడిపోయి ఉన్నటువంటి పార్టీలు ఈరోజు వివిధ రకాలుగా ఉన్నారు. వాళ్ళని ఈ చట్టాలు పెట్టేసి వాళ్ళని చేసేస్తే వాళ్ళని ఏం మాట్లాడలేదు. అంటే విడిపోయి ఉన్నటువంటి వాళ్ళని ఏమి ఈజీగా వాళ్ళు అణచివేసేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటిది. కానీ ఇలా అప్పుడున్న ఛత్రపతి శివాజీని అప్రిషియేట్ చేస్తూ ఆయన ఒక ఆర్టికల్ రాస్తే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేసి దేశద్రోహానికి పాల్పడ్డారు అని చెప్పేసి లోపలేసింది. ఇవాళ అప్పుడే జాతీయ నాయకుడు కావచ్చు, జాతీయోద్యమ నాయకుడు కావచ్చు, ఆ చట్టం ఈ దేశద్రోహం అనేది ఇది రాజద్రోహం అనేది దుర్మార్గం ఇది రద్దు చేయాలని చెప్పేసి అప్పగించాడు ఉంటే కూడా ఇప్పుడు ఇవాళ స్వాతంత్ర్యం పెట్టిన 10 సంవత్సరాలు అయినా కూడా అది ఇంకా కొనసాగుతుంది ఉంది అని అంటే ఇంతకన్నా దుర్మార్గమైన విషయం కూడా కాదు. దేశ ద్రోహానికి ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వాన్ని విమర్శించడానికి కొన్నింటి లింక్ చేస్తున్నారు. ఇవాళ మోడీకి వ్యతిరేకంగా లేకపోతే కేసీఆర్కి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరుగుతుంది. ఎంతోమంది వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ వారు అంటే ఇప్పుడు ఈ 152 మందిని మీద కేసు పెట్టడం కూడా అలాంటిదే. అంటే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు దేశద్రోహులు ఈ రాజద్రోహులు అని చెప్పేసి దాని కింద వాళ్ళు అరెస్ట్ చేయడం కానీ లేకపోతే కేసు పెట్టడం అంటే ఈ తేడాన్ని కూడా మనకి అంటే ఏ చట్టం ఉన్నా కూడా మనకి వ్యతిరేకంగా ఎవరైతే ఆ చట్టం కింద లోపలేసేద్దాం అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి అంటే ఇవాళ ఐపీసీలో అన్ని ఈ ఏదైతే పేర్కొన్నటువంటి గత ఉప ఉద్దేశంతో పేర్కొన్నటువంటి అన్నీ కూడా ఐపీసీలో ఉన్నాయి. అది దేశద్రోహం చట్టం కావచ్చు, 120B, అట్లాగే 153A, 153B, ఇట్లా అనేక చట్టాలని అనేక అంశాలని ఇవి బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టింది. మనం ఇవాళ 1860లో ప్రవేశపెట్టినటువంటి చట్టమే ఐపీసీ, దాంట్లో కొన్ని సవరణ చేసి వాళ్ళు ఇవ్వలేదు కొనసాగుతారు. అలా బ్రిటిష్ పాలకులు భారతదేశ సౌరోద్యమాన్ని అర్చడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు పీడిత ప్రజల యొక్క ఉద్యమాన్ని అర్చడానికి వాళ్ళ ఇంకా ఇవి సరిపోవాలన్నట్లు ఊపాలని చట్టాలు తీసుకొచ్చారు. కృష్ణన్న కాడ రద్దు కోసం మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఈ సంఘాల వాళ్ళు ఓటా రద్దు కోసం ఇవాళ ఉప్ప కోసం మనం చేయాల్సింది. ఎందుకంటే ఉప్ప ఎంత దుర్మార్గమైనటువంటి చట్టం అనేటటువంటిది అన్ని ఐక్య కార్యాచరణగా అన్ని ప్రజా సంఘాలు పార్టీలు మేఘాలు అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే ఈ చట్టాలకు వ్యతిరేకంగా మనము ప్రశ్నించగలుగుతాము, ఐక్యంగా ఉండగలుగుతాము. అట్లా ఉన్నప్పుడే ఈ చట్టాలను మనము కనీసం
వాళ్ళే ఇది అవాస్తవం అని చెప్పి నిరూపించుకునేటటువంటి పరిస్థితి ఈ చట్టంలో ఉంది.